అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు అక్టోబర్ నెల 2023 నుంచి 14వ తారీఖు అక్టోబర్ నెల 2023 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ విధంగా ఉంటుందో తెలియజేస్తూ ఈ జాతకంలో ఈసారి ప్రత్యేకంగా మీకోసం ఆరోగ్యపరమైన విషయాల్లో కానియండి, శత్రువులు అంటే మనకంటే పడని వాళ్ళు, మన ఉనికి నచ్చని వాళ్ళు ఉంటారండి, వాళ్ళ గురించి కూడా, వాళ్ళ నుంచి మనకు ఇబ్బందులు రాకుండా ఉండాలన్నా, బ్రహ్మాండమైన ఆరోగ్యం ఉండాలన్నా సరే నేను ఏ విధంగా ఏ రాశికి చెప్తానో అది మీరు చెయ్యండి. సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవిస్తారు. ఎందుకంటే మనిషికి కావాల్సింది ఆస్తి కన్నా కూడా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం బాగుంటే ఏమన్నా చేయొచ్చు. కాబట్టి ఈ విషయంగా మీరు ప్రాధాన్యత తీసుకోండి. అలాగే మీకు ఈ వారంలో గ్రహాల పరిస్థితిని కానీ గమనిస్తే అనేక మార్పులు ఉన్నాయన్నమాట. మేషరాశిలో రాహు అలాగే గురువు సంచారము, చంద్రుడు కర్కాటకం సింహం కన్యారాశిలో సంచారము, శుక్రుడు సింహరాశిలో, బుధుడు రవి సూర్యుడు మనకి కన్యారాశిలో సంచరిస్తూ, కేతు తులారాశిలో, శని కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ సంచారాన్ని బట్టి మనం 12 రాశులకు ఎలా ఉందో తెలియజేసుకుందాం. ముఖ్యంగా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు జాతకం చెప్పమని చాలామంది అడుగుతుంటారు, వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పాను నేను, మీ ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళైతే మీ కుడి చేతి రేఖలు, ఆడవాళ్ళైతే మీ ఎడమ చేతి రేఖలు పంపించండి అని చెప్పాను. అలా పంపించండి, ఖచ్చితంగా మీకు జాతకం నేను తెలియజేస్తాను. కుంభరాశి వాళ్ళకి 8వ తారీఖు అక్టోబర్ 2023 నుంచి 14వ తారీఖు అక్టోబర్ 2023 వరకు ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళకి చక్కటి వాతావరణంలో ఈ వారమంతా గడుస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిగా కంప్లీట్ అవుతుంది. సంతోషంగా ఆనందంగా అనేక శుభకార్యాల్లో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందకపోవటం అనేది జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఎంతగా కష్టపడితే అంతగా ఈ విషయంలో బాగుంటుందని చెప్పొచ్చు. పిల్లల విషయంలో, వాళ్ళ చదువు విషయంలో ఒక జాగ్రత్తగా ఉంచడం, కుటుంబంలో ప్రశాంతత కోసం ప్రయత్నించడం చాలా మంచిది. అలాగే ఈ వారం కుంభరాశి వాళ్ళందరికీ బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని ఏమాత్రం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర ఏదైనా సరే కొనడానికి ఈ వారం చాలా బాగుంది. తల్లి ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. సంతానం విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని తెలివితక్క నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడే అవకాశం ఉంది. దూర విద్య కోసం విదేశాలకు వెళ్ళే వాళ్ళు, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులు మిత్రులవుతారు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగవులు, ఇబ్బందులు, మిస్అండర్స్టాండింగ్ అవకాశం ఉంది. కొంతకాలం జాగ్రత్తగా ఉండడం, తక్కువ మాట్లాడడం లాంటివి చేస్తే బాగుంటుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కొంచెం నష్టానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. పెళ్లి కాని వాళ్ళు ఇంకా కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబిస్తే మంచిది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం అదృష్టం చాలా బాగుంది. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. న్యాయంగా ధర్మంగా జీవించడానికి ఇష్టపడతారు. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఈ వారంలో మంచి గుర్తింపు, పై అధికారుల ప్రశంసలు, కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా, గౌరవ మర్యాదలు పెంచుకునే విధంగా ఉద్యోగాలు చేస్తారు. కాబట్టి ఆ విషయంలో ఎటువంటి సందేహాలు అక్కర్లేదు. ఇక వ్యాపారం చేసే వాళ్ళందరికీ వ్యాపారంలో నష్టాలకు గురే అవకాశాలు ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటే దాంట్లో నుంచి మనం బయటపడవచ్చు. ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. కుంభరాశి వాళ్ళు కూడా ప్రతిరోజు తమ యొక్క ఆరోగ్యం బాగుండాలన్నా, శత్రువుల మీద పై చేయి కలిగి ఉండాలన్నా, ముఖ్యంగా అప్పుల రూపంలో ఏదైతే పీడిస్తుందో అది దూరంగా ఉండాలన్నా కూడా శివుని ఆరాధించడం, శివనామస్మరణ చేయటం, లింగాష్టకము, చంద్రశేఖరాష్టకము ఇవన్నీ చదువుకోవటం వల్ల చాలా బాగుంటుంది.